నమస్కారం గురుజీ. నమస్తే గురుజీ. ఈరోజు మనము మిథున రాశి వారికి పూర్తి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. ముందుగా అసలు వారి స్థితి ఎలా ఉండబోతుంది, అందులో ఉన్న నక్షత్రాల వారికి కూడా స్థితి ఎలా ఉండబోతుంది ఈ 2021. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదే తస్య నిస్సరతే వాణి జిహ్ను కన్యా ప్రవాహవత్. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ 2021 సంవత్సరం యొక్క పూర్తి ఫలితాలు, జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగేటువంటి ఫలితాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది అమ్మవారు అని చెప్పి భావిస్తూ, అందరికీ చక్కటి ఫలితాలు రావాలని చెప్పి కోరుకుంటూ మీరు మిథున రాశి గురించి అడిగారు. మిథున రాశిలో ముఖ్యంగా ఏంటంటే నక్షత్రాలు కూడా తీసుకున్నట్లయితే మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము మరియు పునర్వసు 3 పాదాలు ఉంటాయి. ఈ యొక్క ఈ పాదాలు అంటే ఈ నక్షత్రాలని ఈ యొక్క రాశిని కనుక తీసుకుంటూ మనకి గ్రహస్థితి కూడా ఏ విధంగా ఉందని తీసుకున్నట్లయితే, సహజంగానే మిథునం నుంచి వ్యయభావంలో రాహువు, ఆరో భావంలో కేతువు, అష్టమ స్థానంలో శని గురువుల యొక్క స్థితి కలుగుతూ మిగతా చిన్న గ్రహాలన్నీ అవి ఆటోమేటిక్గా మనకు తెలుసు. 45 డేస్కి మార్స్, అట్లాగే ఎవ్రీ మంత్ సన్, ఎవ్రీ 25 డేస్ టు 20 డేస్ ఆర్ 1 మంత్ ఆఫ్ పీరియడ్లో మనకి బుధ శుక్రులు మారుతూ ఉంటారు. దీన్ని ఆధారంగా తీసుకుంటే ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్గా బాగుందండి. వీరికి చెప్పాలంటే ఫైనాన్షియల్గా చాలా బాగుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే మరొకటి ఏంటంటే అసెట్స్ కొనుక్కునేటువంటి విషయంలో కూడా బాగుంది ఈ సంవత్సరం వీరికి. ఇది విద్యా విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు, మనీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు, సడన్ చేంజెస్ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి ఈ సంవత్సరం వీరికి. ముఖ్యమైన మంత్స్ డేట్స్ గురించి ఒకసారి చెప్తారా? అంటే వీరి యొక్క ఉనికి చాటుకోవడానికి కావచ్చు, వీళ్ళకి స్ట్రెంగ్త్ని ఇచ్చేటువంటి మంత్స్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పి తీసుకున్నట్లయితే, పర్టికులర్గా ఏంటంటే వీరికి 5th and 6th మంత్ కొంతవరకు, అంటే వీళ్ళకి ఎలా ఉందంటే ఈ సంవత్సరం పాజిటివ్ వస్తూనే స్ట్రెస్ కూడా దాంతోపాటు ఉంటుంది. 5th and 6th మంత్స్లో పాజిటివ్ వస్తుంది, దాంతోపాటు స్ట్రెస్ వచ్చేటువంటి ప్లానిటరీ పొజిషన్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ వీళ్ళకి 5-6 నెలల్లో పర్టికులర్గా. అలాగే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే మిథున రాశి వారు పర్టికులర్గా మనకి 11-12 నెలల్లో అంటే నవంబర్ డిసెంబర్ టైంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అంటే పర్సనల్గా వీళ్ళ ఆరోగ్యం కావచ్చు, శత్రువులతో కావచ్చు, గొడవల విషయంలో కావచ్చు పర్టికులర్ జాగ్రత్తగా ఉండాలి. మరియు 4వ నెల పర్టికులర్గా కొంత జాగ్రత్తగా ఉండాలి. 4వ నెల 3వ నెల ఈ టైమ్స్లో అది కనుక ఉన్నట్లయితే వీరికి ఇంక పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు వీరికి. ఇందాక చెప్పారు ఫైనాన్షియల్గా బాగానే ఉంటుందని, ఇంకొంచెం పూర్తిగా తెలుసుకుంటే ధనం విషయంలో ఎలా ఉంటుంది వీరికి? చూడండి, ఒక్కొక్కసారి మనం ఏ రూపాయి మనం ఏది ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇబ్బంది వస్తుంటుంది, కానీ ఈ సంవత్సరం అలా కాదు. వీళ్ళకి ఎందులో చేపెట్టినా కానీ చక్కగా డబ్బులు వస్తూ ఉంటాయి, వీళ్ళకి పెద్ద ఇబ్బంది కలగదు. అరే భలే ఆకస్మికంగా కలిసి వచ్చింది అంటుంటారు చూసారా, అట్లాంటివి పర్టికులర్గా వీళ్ళకు ఉన్నాయి. అందులో పర్టికులర్గా ఏంటంటే చేస్తున్నటువంటి జాబ్ పరంగా అండ్ అలాగే ముఖ్యంగా విదేశాలకు వెళ్ళడము, విదేశీ సంబంధించిన విదేశాల్లో ఎవరైనా వ్యక్తులు ఉంటే వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళకి వీళ్ళు చేసేటువంటి బిజినెస్లకు కానీ వాటికి కానీ ఫండ్స్ పెట్టడానికి కానీ, లేనట్లయితే కొంతమంది చూడండి చాలా తక్కువ రేటుకు వస్తుంది కదా అనేదో బూంగునేస్తాం, దాని పరంగా డబ్బులు రావడం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్, పర్టికులర్గా మీరు ఏదో వెంచర్ వేయాలని రూల్ ఏం లేదు, మీకు తెలిసిన వాళ్ళది ఏదో ఇల్లుంది దానిని మీరు వాళ్ళు ఒక 50 లాక్స్ కింద అమ్ముతా అన్నారు, మీరు అమ్మిచ్చి పెట్టడం ద్వారా మీకు కొంత డబ్బులు రావడము, ఇటువంటివి ఎక్కువగా ఉన్నాయి చెప్పాలంటే. చాలా బాగుంది ఈ సంవత్సరం చెప్పాలంటే మిథునం వారికి ఫైనాన్షియల్గా. మరి కుటుంబంలో కలహాలు రావడం కానీ లేదంటే అంత బాగుండడం ఎలా ఉంటుంది? కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే కుటుంబంలో గతంలో ఏ కలహాలు ఉన్నా సమసిపోతాయి, అందులో డౌట్ లేదు. అయితే ఎవరి వల్ల సమసిపోతాయి ఇక్కడ అని చెప్పి తీసుకున్నట్లయితే వీళ్ళకి గైడింగ్ చేసేవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు, ఇన్వాల్వ్మెంట్ ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చి గైడింగ్ చేయడం ద్వారా క్లియర్ అవుతాయి ఇక్కడ విషయాలు. ఒక్కోసారి వాళ్ళ ద్వారా ఇబ్బంది వస్తుంది చూసారు, కానీ ఈసారి మాత్రం వీళ్ళకి ఏంటంటే వాళ్ళ గైడింగ్ వల్ల బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మిథున రాశికి ఏమవుతుందంటే వేయస్థానంలో రాహు ఉన్నాడు, సప్తమ భావం పాపకత్తిలో పడింది, దానివల్ల ఏమవుతుందంటే కొంతవరకు ఎక్కువ కాదు కానీ కొంత భాగస్వామితో చిన్న చిన్న మాట చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అంతే. ఓకే, వీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా?
వీరు చేసే ప్రయత్నాల విషయంలో కనుక తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ ప్రయత్నాలు చేయాలండి ఈ సంవత్సరం. మీరు కొంచెం ఎక్కువగా ట్రయల్స్, ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళాము ఎక్కువ ట్రయల్స్ వేయాలి, లేదా ఏదైనా ఒక మార్కెటింగ్ రిలేటెడ్ చేస్తున్నాము ఎక్కువ ట్రయల్స్ వేయాలి, ఇట్లాంటివి పర్టికులర్గా కొంచెం ఎక్కువ ట్రయల్స్ వేయాల్సినటువంటి టైము. అయితే ఇందులో పర్టికులర్గా మే నుంచి జూలై మధ్యలో మాత్రం వీళ్ళ ట్రయల్స్ చక్కగా ఫలిస్తాయి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళు కొంచెము 6-7 నెలల్లో పర్టికులర్గా ఇందాక మనం చెప్పుకున్నటువంటి కుటుంబ విషయాల్లో కొంత గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది 6-7 నెలల్లో. ఇది ఒక్కడు చేసుకుంటే ప్రయత్నాలు కొంచెం ఎక్కువగానే చేయాల్సినటువంటి స్థితి ఉంది. ఓకే, మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? విద్యార్థులకి ఈ మాసం ఈ యొక్క సంవత్సరం చాలా బాగుంటుంది. అంటే వీళ్ళు ఏదైనా కొత్తగా చదువుకోవడం కానివ్వండి, కొత్త సబ్జెక్ట్స్ తీసుకోవడం కానివ్వండి, గతంలో ఏదైనా బ్యాక్లాగ్స్ ఉంటే ఆ బ్యాక్లాగ్స్ క్లియర్ అవ్వడం కానివ్వండి, అలాగే కొంతమంది కొన్ని కాలేజెస్లో సీట్స్ కావాలని ఉంటుంది, నేను పలానా దాంట్లోనే చదువుతా అంటూ ఉంటారు, అలాంటివి క్లియర్గా ఈ యొక్క సంవత్సరంలో వీళ్ళకి బాగుంటుందని చెప్పుకోవచ్చు చెప్పాలంటే. మరి కొత్తగా ఏవైనా వస్తువులు, వాహనాలు, గృహాలు కొనుగోలు చేసే విషయంలో ఎలా ఉంటుంది? 100కి 100% వీళ్ళు పెడతారు ఈ సంవత్సరంలో. వాహనాలు కొనుక్కుంటారు, గృహాలు కొనుక్కుంటారు, బంగారాల మీద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, భూములు కొంటారు, ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ కొంటూ ఉంటారు కొంతమంది. అట్లాగా ఒక 2 ఇయర్స్ కొనుక్కున్న తర్వాత మ్యాచ్ డబ్బులు వస్తాయని వస్తారు చూసారా, అలా బాగున్నాయి వీళ్ళకి, అందులో డౌట్ లేదు. అయితే అందులో పర్టికులర్గా 6-7 నెలల్లో మాత్రం భూముల మీద పెట్టేటప్పుడు ఒకసారి పూర్తిగా మనం ఎవరి భూమి కొనుక్కుంటున్నాము, దాని బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, పహాన్ ఇలా అవన్నీ ఉంటాయి కదా తీస్తారు, పర్టికులర్గా అది క్లియర్గా ఉందా లేదా టైటిల్ అని అవన్నీ చూసుకొని చేయాలి 6-7 నెలల్లో. 6-7 నెలల్లో ఒకసారి, అట్లాగే ఇంకొకసారి చెప్తానండి, 11-12 నెలల టైంలో కూడా, అందులో పర్టికులర్గా 21-11-2021 నుంచి 10-12-2021 మధ్యలో ఒక్కసారి భూములు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకసారి ఏంటంటే ఇది ఒక 15 డేస్ పీరియడ్ ఉంది, అది 1 ఏప్రిల్ 2020 నుంచి 16 ఏప్రిల్ 2021 మధ్యలో ఒకసారి ఈ భూములు కొనుగోలు చేసుకునే విషయంలోని. మరియు 6-7 నెలలు అయితే అలాగే చెప్పాను, 6-7 కొంతవరకు, 8-9 నెలలు కూడా కొంతవరకు భూమి కొనుగోలు చేసే విషయంలో కొంత జాగ్రత్త. లాభాలు గ్యారంటీ కొన్ని డౌట్ లేదు, కానీ ఒక్కొక్కసారి చూడండి ఏదో డిస్టర్బెన్స్, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, మరి ప్రేమికులకి ప్రేమ విషయాల్లో ఎంతవరకు సక్సెస్ ఉంటుంది? ప్రేమ విషయాలలో ఈ సంవత్సరం వీళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, మీరు చూస్తూ ఉంటారు ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రపోజ్ చేసినప్పుడు వెంటనే తేల్చరు, అది నాటీగా కొంతమంది తిప్పుకుందాం అనుకోవచ్చు, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, అట్లా తొందరగా అవ్వకుండా కొన్ని రోజులు చూద్దాము, ఆలోచిద్దాము, కొన్ని రోజులు మన ఇద్దరు అండర్స్టాండింగ్ తర్వాత మనం దీని గురించి ఆలోచించవచ్చు అన్న ఇది ఉంటుంది ఎక్కువగా వీళ్ళకి ఈ సంవత్సరం. అయితే ఇందులో పర్టికులర్గా ఎప్పుడు కొంతవరకు బాగా ఇది ఉంటుంది వీళ్ళకి, పాజిటివ్గా ఎప్పుడు ఉన్నాయి ఎందుకంటే 5వ తేదీ 9వ నెల 2021 నుంచి 2వ తేదీ 10వ నెల 2021 మధ్యలో చాలా బాగుంది వీళ్ళకి ప్రేమ వ్యవహారాల విషయాల్లో. అంటే 9-10 నెలలు బాగున్నాయి చెప్పాలంటే, 11 నెలలు కూడా కొంతవరకు బాగుంది, 11th మంత్ కూడా. బట్ ఇక్కడ పర్టికులర్గా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ప్లానెట్స్ బాగా మూవ్ అవుతున్నాయి ఇక్కడ మనకి. ఓకే, అలాగే మరొకసారి ఎప్పుడుంది అని చెప్పి తీసుకున్నట్లయితే 2-3 నెలల్లో కూడా, అంటే 21వ తేదీ 2వ నెల 2021 నుంచి 17-3-2021 సమయంలో కూడా బాగుంది వీరికి. ఈ డేట్స్లో పర్టికులర్గా ప్రేమ వ్యవహారాల విషయాల్లో వీళ్ళు పాజిటివ్గా ఉంటుంది. గురుజీ, మరి క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఎలా ఉండబోతుంది 2021 మిథున రాశి? క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి, అందులో సందేహం లేదు. అందులో పర్టికులర్గా ఏంటంటే స్పిరిచువల్ ఇట్లాంటి ఇవి అవకాశాలు ఎక్కువగా వస్తాయి వాళ్ళకి, బికాజ్ ఆఫ్ 5th హౌస్ మీద సాటర్న్ జూపిటర్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఫస్ట్. అలాగే అవకాశాలు ఎక్కువగా ఎప్పుడు వస్తాయి అంటే మనకి 5th అండ్ 6th మంత్స్, 9 అండ్ 10th మంత్, 3rd అండ్ 4th మంత్స్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. 3rd అండ్ 4th మంత్ కంటే కూడా చెప్పాలంటే 2nd అండ్ 3rd మంత్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ప్లానటరీ పొజిషన్స్ అప్పుడు బాగా బలంగా వస్తుంది అక్కడ. ఓకే, అప్పుల విషయంగా ఎలా ఉంటుంది? అప్పుల విషయంలో అప్పుల జోలికి వెళ్ళకపోవడమే కరెక్ట్ వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, ఎందుకంటే చేయరంత తొందరగా ఈ సంవత్సరం ఏంటంటే అప్పులు చేయడానికి పెద్దగా ఇష్టపడరు కూడా వీళ్ళు. లోన్స్ జోలికి పోరు, ఒకవేళ పోయినా కూడా తొందరగా వర్కౌట్ అవ్వదు అక్కడ వాళ్ళకి. మనం ఒకసారి చూడండి వెళ్తాము, వాళ్ళు తిప్పుతూ ఉంటారు, అది కూడా ఒక సంకేతం అన్నమాట. అంటే నువ్వు ఇప్పుడు అప్పు చేయొద్దు అని ప్రకృతి చెప్తూ ఉంటుంది, ఏదైనా ఒక పని అవ్వట్లేదు అంటే అది నువ్వు చేయొద్దు అని అర్థం అక్కడ. ఓకే, ఆ రకంగా ఏంటంటే అప్పులు తొందరగా దొరకవు, ఒకటి అప్పులు చెయ్యరు కూడా వీళ్ళు సర్వసాధారణంగా. అండ్ అప్పులు ఉన్నవేమైనా ఉన్నా కూడా క్లియర్ చేసేసుకునే పని మీద ఉంటారు ఎక్కువగా, చేసే దాని మీద ఉండరు వీళ్ళు,
అట్లా. ఓకే, ఏమైనా అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా? ఆరోగ్యపరంగా ఎలా ఉంటారు? అనారోగ్యాలు అంటే ఇక్కడ పర్టికులర్గా మనకి చూడండి, కొంతమందికి ఏమీ లేకపోయినా ఉందని ఫీల్ అవుతుంటారు, లేదా ఏదో ఉంటుంది కానీ కనబడదు మనకి. చూసారా, కడుపు నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే చెక్ చేయించుకుంటే ఏం లేదంటూ ఉంటారు. వీళ్ళకి ఏమవుతుందంటే పర్టికులర్గా కొంచెం పొత్తి కడుపులో ఏదో ఉంది, ఏదో ప్రాబ్లమాటిక్గా ఉంది, నాకు తినడం సరిగ్గా ఇది అవ్వట్లేదు, డైజెస్ట్ అవ్వట్లేదు, ఆ ఫీల్లో ఎక్కువగా ఉంటారు. కానీ అదే డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుంటే ఏం కనిపించదు అక్కడ. అంటే కనబడనటువంటిది ఏదో వాళ్ళకి లోపల ఫీల్ అవుతూ ఉంటుంది కానీ బయటకు కనబడదు. అప్పుడు ఏం చేయాలి? వీళ్ళు కేతు గ్రహం దగ్గర దీపం వెలిగించడం చేయాలి. అలా చేసినట్లయితే వీళ్ళకి ప్రాబ్లం అనేటువంటిది రాదు. ఉలవలు దానంగా చేయడము, కేతు గ్రహానికి దీపం వెలిగించడము, గోశాలకు వెళ్ళి చక్కగా గోవుకి గరిక తినిపించడం, గడ్డి తినిపించడం, ఇవి చేసినట్లయితే బాగుంటుంది. చాలామంది తెలియక ఉలవలు తినిపించేస్తారు. ఉలవలు తినిపించకూడదు, ఉలవలు దానం మాత్రమే ఇవ్వాలి. అట్లా చేసినట్లయితే బాగుంటుంది. కనబడనటువంటివి ముఖ్యంగా వీళ్ళేంటంటే కొంచెం ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది అనే వాటికి దూరంగా ఉంటే సరిపోతుంది. బికాస్ ఆఫ్ రాహుకేతు ఈజ్ ఇన్ఫెక్షన్స్. అట్లా మరి వివాహ ప్రయత్నాలు భాగస్వాముల విషయంలో ఎలా ఉండబోతుంది? వివాహ ప్రయత్నాల విషయాల్లో పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ జూపిటర్ సాటర్న్తో ఉన్నాడు సర్వసాధారణంగా సెవెంత్ లార్డ్ వీళ్ళకి. కాబట్టి వివాహ ప్రయత్నాల విషయంలో వీళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే వివాహం అవ్వడం కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఎలా జరుగుతాయంటే సడన్గా జరుగుతాయి. అసలు అనుకోలేదు, వచ్చారు, సడన్గా సెట్ అయిపోయింది. అంతేగాని అది ఎప్పుడో చెప్తారులే అని ఆగడం అట్లాంటివి ఉండవు. అయిపోతే సడన్గా అంటే ఇమ్మీడియట్లీ ఏదో ఒకటి అప్పటికప్పుడు తేలుతుంది. ఇంకోటి ఎలా జరుగుతుంది అంటే మిథున రాశి వారికి ఈ సంవత్సరం వివాహాలన్నీ కూడా ఏదో అప్పటికప్పుడు అనుకొని చేసేసాములే, అయ్యో ఇంత తొందరగా ఇలా జరిగిపోయిందా అనుకోవడము, లేదా ఇంకోటి మీరు చూడొచ్చు రహస్యంగా పెళ్లి చేసేసుకుంటారు కొంతమంది. అట్లాంటివి కూడా మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో కనబడుతున్నాయి. బికాజ్ ఆఫ్ ఇక్కడ 8th హౌస్లో ఉంది ఎల్లి ప్లానెట్. 8th హౌస్ సిగ్నిఫైస్ అదనమాట. అట్లా ఉంటుంది. కొంతవరకు ఏంటంటే ఇక్కడ మనం గమనించినట్లయితే జీవిత భాగస్వామి యొక్క హెల్త్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి ఈ మాసంలో వీళ్ళు. మరి ఆకస్మికంగా ఏమైనా లాభ నష్టాలు ఉంటాయా వీరికి? ఖచ్చితంగా లాభాలు ఉన్నాయండి ఈ సంవత్సరం ఆకస్మికంగా. ఎందుకంటే అష్టమంలోనే మీకు ఇక్కడ ప్లానిటరీ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే అష్టమంలో నీచభంగ రాజయోగం జరిగింది ఇక్కడ. సో ఖచ్చితంగా ఆకస్మిక లాభాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఎప్పుడు కూడా ఆకస్మిక లాభాలు ఇచ్చేటప్పుడు ప్లానెట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ కొంత నష్టాన్ని చూపించి లాభం ఇస్తుంది. నష్టపోతున్నాం కదా అని కంగారు పడకూడదు. అంటే ఉదాహరణ ఎట్లాగా, సింపుల్గా చెప్పాలంటే ఏదో చిన్న యాక్సిడెంట్ ఇచ్చింది, ఆ యాక్సిడెంట్ ద్వారా రావాల్సిన లాభం వేరుగా ఉంటుంది. ఓకే, అలాగే మనం ఇక్కడ ఏదో అయ్యో తక్కువకు వచ్చిందని కొనుక్కున్నాం, పెరిగిపోతుంది ఏంటి రేట్ అనుకుంటూ ఉంటాం. బట్ స్టార్టింగ్లో చిన్న పెసర నష్టం వస్తున్నట్టు కనిపిస్తూ లాభం వస్తుందని అర్థం చేసుకోవాలి మనం. ఓకే, మరి ఉన్నత చదువుల విషయంగా ఎలా ఉంటుంది? ఉన్నత చదువుల విషయంలో పర్టికులర్గా ఏంటంటే వీరికి పిహెచ్డీస్ చేస్తుంటారు. చూసారా, పిహెచ్డీస్ రీసెర్చ్ రిలేటెడ్ వీరికి బాగుంది, చాలా బాగుంది ఉన్నత చదువుల విషయంలో. అందులో పర్టికులర్గా ఆ పిహెచ్డీస్ అట్లాంటి వాటిల్లో పర్టికులర్గా ఏంటంటే మనకి చూడండి ఆర్గానిక్ ఫార్మింగ్స్ ఉంటాయి. ఆర్గానిక్ ఫార్మింగ్స్ కానీ లేనట్లయితే వైరస్లు మీరు చేస్తూ ఉంటారు కొంతమంది పర్టికులర్గా. వైరస్ కెమికల్స్ మెడికల్ రిలేటెడ్ సంబంధించిన అండ్ భూగర్భాలకు సంబంధించిన చేస్తూ ఉంటారు. అటువంటి రీసెర్చెస్ చేసేటువంటి వారికి అందులో పర్టికులర్గా చెప్పాలంటే ఎనీ హైయర్ ఎడ్యుకేషన్ పిహెచ్డీ చేయడానికి మిథున రాశి వారికి చక్కగా కలిసి వస్తుంది. ఓకే, మరి దూర ప్రయాణాలు పుణ్యక్షేత్ర దర్శనాలు ఏమన్నా జరుగుతాయా? ఈ సంవత్సరం వీళ్ళు చాలా మటుకు మీరు కనుక గమనించినట్లయితే దూర ప్రయాణాలు మొత్తం పెండింగ్ పెట్టేసుకుంటారు వీళ్ళు. ఏం వెళ్తాంలే ఇప్పుడు ఎందుకు అని పెండింగ్ 90% పెండింగ్ పెట్టుకుంటారు. ఇంకెంతో అర్జెంట్ అనే కంపల్సరీ వెళ్ళాలి అనుకోవడం మాత్రమే వెళ్తారు వీళ్ళు. మీరు చూడొచ్చు కావాలంటే. మరి వృత్తిపరంగా ఎలా ఉంటుంది? వృత్తిపరంగా ఎలా ఉంటుంది అంటారండి, వీళ్ళకి ఈ సంవత్సరంలో మనం కామన్గా ఏదైనా ఒక వృత్తి ఉంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ ఇంటికి వచ్చేస్తారు, అట్లా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సంవత్సరంలో రెండు పెట్టుకుంటారు, పార్ట్ టైం జాబ్స్ ఎక్కువ పెట్టుకుంటారు మిథునం వారు ఈ సంవత్సరంలో పర్టికులర్గా. అలా ఎక్కువ గెయిన్ పొందుతారు. అలాగే వృత్తిపరంగా సడన్గా చేంజెస్ జరుగుతాయి ఈ సంవత్సరంలో వీళ్ళకి. అంటే చేస్తున్న ఆఫీస్ చేస్తూ సడన్గా నోటీస్ వస్తుంది, లేదా సడన్గా ఇతనికే అనిపిస్తుంది ఎన్రోల్ చేస్తాం, ఇంకో దగ్గర మంచి ఆఫర్ ఉంది కదా, షిఫ్ట్ అయిపోతాం. ఆఫీస్ వాళ్ళకి షాక్, లేదా ఇతనికి షాక్, అరే సడన్గా ఇట్లా అన్నాడు ఏంటి అని అనుకుంటాం. కానీ అక్కడ మీకు ఖచ్చితంగా మళ్ళీ ఇంకో కొత్త ఆఫర్ వస్తుంది. వృత్తిపరంగా ఏదో జాబ్ పోయింది కదా అని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇక్కడ 10th లార్డ్కి నీచభంగ రాజ్యోగం జరిగింది. సో ఇది మంచి ఫలితంగా మనం తీసుకోవచ్చు.
ఓకే, మరి ప్రమోషన్స్ ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం గన మనం తీసుకున్నట్లయితే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. బట్ ఎప్పుడు వస్తాయి ప్రమోషన్స్ అంటే ఫిఫ్త్ మంత్ టు ఎయిత్ మంత్ మధ్యలో ప్రమోషన్స్ ఎక్కువగా, ఫోర్త్ మంత్ ఎండింగ్ నుంచి ఎయిత్ మంత్ మధ్యలో ప్రమోషన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి వీళ్ళకి. ఓకే, బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? బిజినెస్లో వాళ్ళకు కూడా యావరేజ్గా ఉంటుంది ఈ సంవత్సరం చెప్పాలంటే, బిజినెస్ డీల్స్ చేసేటువంటి వారికి కూడా. అందులో పర్టికులర్గా బిజినెస్ చేసేటువంటి వారు ముఖ్యంగా ఏంటంటే సిక్స్త్ అండ్ సెవెంత్ మంత్ కొంత జాగ్రత్తగా ఉండాలి. సిక్స్త్ సెవెంత్ మంత్, ఇంకా చెప్పాలంటే సెకండ్ అండ్ థర్డ్ మంత్, థర్డ్ అండ్ ఫోర్త్ మంత్ చెప్పాలంటే, థర్డ్ ఫోర్త్ అండ్ సిక్స్త్ అండ్ సెవెంత్ మంత్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి బిజినెస్ డీల్స్ విషయంలో. వీరు అలా జాగ్రత్తగా ఉంటూ అందులో పర్టికులర్గా మిథున రాశి వారు బిజినెస్ విషయంలో కాంపిటీషన్ విషయాల్లో కానీ బిజినెస్లో కాంపిటేటర్స్తో కొంత వీళ్ళకి లెవెన్ అండ్ ట్వెల్త్ మంత్లో కొంత ఇబ్బంది ఉంటుంది. బిజినెస్లో పర్టికులర్గా ఎంబీఏ లాంటివి చేస్తుంటారు, మార్కెటింగ్ చేసేటువంటి వారు, వారికి కొంతవరకు ఫోర్త్ మంత్లో కొంత ప్రాబ్లం వస్తుంది. అలాగే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి విషయాల్లో పర్టికులర్గా మీరు ఏంటంటే సెవెన్ అండ్ ఎయిత్ మంత్లో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మరి విదేశీ ప్రయత్నాలు ఎలా ఉంటాయి, అలాగే ఖర్చుల విషయంగా ఎలా ఉంటుంది వీరికి? వీళ్ళకి ఈ సంవత్సరం ఏంటంటే విదేశీ యోగం ఖచ్చితంగా ఫామ్ అయింది వీళ్ళకి, ఎందుకంటే ప్లానిటరీ పొజిషన్స్ ఫామ్ చేస్తాయి. పర్టికులర్గా విదేశీ యోగం ఫామ్ అయిపోయింది, నో డౌట్. అందులో వీళ్ళు ప్రయత్నం చేస్తే వెళ్తారు, ఎందుకంటే రాశి కూడా వాయుతత్వ రాశి, సహజంగానే మిథునం అంటే వాయుతత్వ రాశి, సో వాయు ప్రయాణాలు ఇవన్నీ ఉంటాయని అర్థం. ఖచ్చితంగా ఫామ్ అయింది. అయితే ఆ ఫామ్ అయినటువంటిది ఎక్కడ ఫామ్ అయింది? స్థిర రాశుల్లో ఫామ్ అయింది. సో అందుకని ఏమవుద్దంటే సర్వసాధారణంగా వీళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, అలాంటివి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, ఫామ్ అయింది వెళ్తారు కూడా. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాలి, ఎప్పుడైనా స్థిర రాశిలో ఫామ్ అయినప్పుడు ఎక్కువ ప్రయత్నం చేయాలి. అయితే అందులో ఖర్చు పెట్టేటప్పుడు విదేశాల కోసం ఖర్చు పెట్టేటప్పుడు పర్టికులర్గా 22వ తేదీ 2021 నుంచి 14/4/2021 టైంలో కొంచెం వాటి ఖర్చు పెట్టే విషయంలో కాస్త ఎక్కువ ఖర్చు అవ్వడం కానీ కొంత డిస్టర్బ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ ఒక్కసారి కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండగలిగితే అంతా బాగుంటుంది వీరికి. మరి ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఏ దేవత ఆరాధన చేసుకోవాలి? వీళ్ళు ఎక్కువగా మెరుగైన ఫలితాల కోసం ఎప్పుడైనా అక్కడ గుర్తుపెట్టుకోండి, శ్రీమాత్రే నమః, అంతే. శ్రీమాత్రే నమః అనేటువంటిది వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. లేదు, దత్తాత్రేయుడికి సంబంధించింది, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర, మనీ ఫైనాన్షియల్గా బాగుండాలి వీళ్ళు. ఈ సంవత్సరం పర్టికులర్ గణపతికి చేసుకోవాలి, కానీ రెగ్యులర్గా వీళ్ళు చేసుకోవాల్సిన స్కందుడికి చేసుకోవాలి. స్కందుడికి గనక పసుపు గంధము కలిపిన వాటర్తో అభిషేకం చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, అట్లా చేసుకుంటున్నట్లయితే వీళ్ళకి ఫైనాన్షియల్గా కానీ అన్ని విధాలు బాగుంటుంది. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.